డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారితోటి దంత చిగుర్ల సమస్యలకు లోపాలకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. గోపాలకృష్ణ గారు కాల్ చేద్దాం అండి వైజాగ్ నుంచి. గోపాలకృష్ణ గారు హలో మేడం, చెప్పండి. నమస్తే, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. సార్ వింటున్నాను, చెప్పండి. మేడం, నేను ఇది పళ్ళు క్లీనింగ్ చేయించుకున్నాను రీసెంట్ గానే, ఒక 5 డేస్ బ్యాక్. నాది ఒక పన్ను అంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది, పన్ను ఇరిగిపోయింది అనమాట, చిన్న ముక్క. దాన్ని క్లీనింగ్ చేయించుకున్న తర్వాత ఎక్స్రే తీసి చూసి చెప్పారు, ఎముక అంతా బానే ఉంది, రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయించుకోవాలని చెప్పారు. దానికి ఇంకా అది ఫినిషింగ్ అయినా మేడం, లేదంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏది ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, వాళ్ళు సొల్యూషన్ చెప్పారు మీకు, చేయించుకోవడమే కరెక్ట్. ఎప్పుడైనా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత మీరు చేయవలసింది మెయింటైన్ చేయాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంటే 8 నెలలకు ఒకసారి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలని డాక్టర్ గారు చేస్తారు, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేస్తారండి. దానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడతారు, అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అని వాడతారు, ఫైన్ నీడిల్స్ ఉంటాయి, చాలా నాజుగ్గా లోపల ఎక్కడైతే మీ బ్రష్ రీచ్ అవ్వదో, ఎక్కడైతే మీరు క్లీన్ చేసుకోలేరో డాక్టర్ గారు దాన్ని ఇన్స్ట్రుమెంట్స్ తో క్లీన్ చేస్తారు. సో ఇబ్బంది ఏం లేదు, అలా క్లీన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఏ ట్రీట్మెంట్ అయినా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అందులో ఈ రోజుల్లో చేసే లేటెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఫెయిల్యూర్స్ అనేవి లేవు. చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ని మేము చేయడం వల్ల చాలా వరకు, అంటే 99.9% సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది డెంటిస్ట్రీలో. సో ఇబ్బంది ఏం పడకండి. మీకు అయినా ఏమైనా సెకండరీ డౌట్స్ నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, రామా టాకీస్ దగ్గర బ్రాంచ్ ఉంది, అనేది కొత్త రోడ్ దగ్గర బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్లి కలవండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, అడ్రస్ చెప్తారు, మీకు మరింత క్లారిటీ వస్తుంది. యాదవ్ రెడ్డి గారు కాల్. యాదవ్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. యాదవ్ రెడ్డి గారు, మీకు వస్తున్న అడగండి. ఓకే, చెప్పండి సార్. షుగర్ కంట్రోల్ గా ఉంది, పైన ఒక 3 పళ్ళు పోయినాయి, కింద 2 పళ్ళు పోయినాయి. పెట్టుకుంటానికి విత్ఇన్ నో టైం అంటున్నారు, ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ ఏంటి దాని గురించి అడగాలని ఉంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మల్లాపురం నాంచారం. నాచారం అంటున్నారు. హైదరాబాద్ లోనే 22 బ్రాంచ్లు ఉన్నాయి సార్ మాకు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు, మీరు కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు, చూపించుకోవచ్చు, పళ్ళు పెట్టించుకోవచ్చు. మీరు అన్నట్టు విత్ ఇన్ నో టైమే ఫిక్స్ టీత్ కంఫర్టబుల్ గా పెట్టేస్తాం, పెట్టిన తర్వాత మీరు చక్కగా నమిలి కూడా తినొచ్చు మీరు కోరిన ఆహారాన్ని. అలాగే మిగతా పళ్ళని కూడా నీట్ గా క్లీన్ చేసి హెల్దీగా పెడతాం ఓవరల్ క్యావిటీని. కంఫర్టబుల్ గా వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇప్పుడు చూసారా మీరు, ఇప్పుడు చేసిన కాలర్ కి 67 ఇయర్స్ ఉన్నాయి, కానీ పోయిన పళ్ళు పైన 3 కింద 2 మాత్రమే. అంటే ఆయన మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. 67 ఇయర్స్ వరకు కూడా ఒరిజినల్ పళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వయసుకు వచ్చిన తర్వాత కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నారు. సో ఎవరైనా కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటూ రెగ్యులర్ గా సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ ఎవరు చేసుకున్నా కూడా వాళ్ళకి కృత్రిమ ఒరిజినల్ పళ్ళు లూజ్ అయిపోవడం గాని, పడిపోవడం గాని, నోరు దుర్వాసన అనేది గాని ఉండదు. మన పళ్ళ ఆరోగ్యం, మన నోటి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటది. అది మనం పాటిస్తూ మన పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఓరల్ క్యావిటీ కూడా హైజీనిక్ గా ఉంటది. స్టార్ట్ అయ్యే వరకు కూడా ఎవరు రియలైజ్ కాలేరు. ఇప్పుడు పళ్ళు ఎత్తొచ్చేసినాయండి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయి, పళ్ళు రంగు మారిపోతున్నాయి. మీరు కాన్ఫిడెంట్ గా నవ్వగలరా? డెఫినెట్ గా బై డిఫాల్ట్ నవ్వలేరు, ఎందుకంటే మాటలు స్పష్టంగా రావు, అపిరెన్స్ దెబ్బతింటా ఉంటది. కాన్ఫిడెంట్ గా ఒక స్పీచ్ కూడా ఇవ్వలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఒక సింగిల్ ఫోటో కూడా దిగలేరు. వాటిని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు నార్మల్ గా కనపడతారు. తెల్లగా పళ్ళు మెరిపించుకున్నారండి, అందంగా నవ్వచ్చు, కాన్ఫిడెంట్ గా మాట్లాడచ్చు ఎవరితో అన్నా. అలాగే సందులు లేకుండా క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, స్పష్టంగా మాట్లాడచ్చు, మరింత అందంగా కనిపిస్తారు. సో ఎలాంటి సమస్యను సాల్వ్ చేసుకుంటే మన అపిరెన్స్ ని ఉంచుకోవడమే కాకుండా హెల్త్ ని కూడా మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఆర్టిఫిషియల్ టీత్ అంటేనే డెంటల్ ఇంప్లాంట్స్? ఇంకేమన్నా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయంటారు? లేదండి, ఆర్టిఫిషియల్ టీత్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటేనే పంటి వేరుకు బదులుగా, అంటే మన పన్ను పైన కనిపించే భాగం కాకుండా పంటి కింద వేరు ఉంటుంది, ఎముకలోకి ఉంటుంది. ఆ వేరుకు బదులుగా ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఎముకలో అమర్చి పైన పళ్ళు పెట్టేస్తాం. పైన పెట్టే ఈ ఫిక్స్డ్ పళ్ళు కూడా, ఈ ఆర్టిఫిషియల్ టూత్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తో పెట్టగలుగుతున్నాం. ఇది వరకు కొంతకాలం అయిన తర్వాత పగిలిపోతాయి, విరిగిపోతాయి అనే భయాలు పేషెంట్ లో ఉండేవి. సో పేషెంట్ల కంఫర్ట్స్ కోసం ఏం చేస్తాం, వారంటీ సిస్టమ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో 5 ఇయర్స్
10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది వారంటీ ఇస్తున్నాం. సో పేషెంట్లు కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎందుకంటే అండర్ వారంటీ చేయించుకుంటారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే పళ్ళు పెట్టిన తర్వాత తెల్లగా తెలిసిపోతే ఈ పళ్ళు పెట్టుకోకపోవడమే బాగుండదు అని అనుకుంటున్నారు. లేదండి, చాలా చక్కగా పెట్టగలుగుతున్నాం. పక్క పళ్ళు ఎలా ఉన్నాయి, మీ ఒరిజినల్ పళ్ళు ఏ షేడ్ లో ఉన్నాయో అదే షేడ్ లో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టగలుగుతున్నాం. పెట్టిన ఆర్టిఫిషియల్ టీత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. జిర్కోనియం అనే మెటీరియల్ వాడి పెడుతున్నాము, దానివల్ల పలుచుగా ఉండడమే కాకుండా చాలా హెల్దీగా ఉంటాయి. పూర్తిగా అన్ని రకాల ఆహారాలని నమిలి తినచ్చు. ఇటు హెల్త్ తో పాటు అటు అపీరెన్స్ ని బ్యూటీని కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేయగలిగే అవకాశాలు, అంత అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో ఎవరైనా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి హెసిటేషన్స్, ఇన్హిబిషన్స్, అనుమానాలు, అపోహలు వద్దు. కాన్ఫిడెంట్ గా పెట్టుకోండి. చాలా చక్కగా కనిపించడమే కాదు, అన్ని రకాల ఆహారాలు నమిలి తినగలుగుతారు మీరు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, డెంటల్ ఇంప్లాంట్స్ లో ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకునేవి, ఎవరికి అవసరం, కృత్రిమ దంతాలు, వాటికి ప్రత్యామ్నాయాలు, అండ్ జనరల్ సమస్యలకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.